అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నస్ వరల్డ్ ఈరోజు ఓరియో బ్రెడ్ కేక్ గ్యాస్తో పని లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి దీనికోసం ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి ఈక్వల్ సైజులో ఉన్న ఒక క్యాప్ తీసుకొని దాన్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్ షేప్లో రావడానికి ఇలా కట్ చేసుకుంటున్నాను లేదు అంటే మీరు స్క్వేర్ షేప్లో చేసుకోవాలనుకుంటే సైడ్ ఎడ్జెస్ తీసేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని నేను ఇక్కడ 4 స్టెప్స్ తీసుకున్నాను కాబట్టి 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే స్టెప్స్ ఇంకా ఎక్కువ పెంచుకోండి ఇలా 4 కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ చక్కెర వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక 100 grams ఇది ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని దీంట్లో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి ఇది వెనిలా ఫ్లేవర్ బిస్కెట్స్ తీసుకున్నాను పైన క్రీమ్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని బిస్కెట్స్కి క్రీమ్ తీసేసుకోవాలి వీటితో ఈ క్రీమ్తోనే మనం పైన డెకరేషన్ చేసుకుంటాం కాబట్టి నీట్గా తీసుకొని పెట్టుకుంటే డెకరేషన్కి ఇవి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ క్రీమ్ తీసేసిన బిస్కెట్స్ని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి అన్ని పోసేయొద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ పాలు ఎక్కువ పడిపోతే మనకి ఇది లూజ్ అయిపోతుంది కదా అందుకని కొంచెం కొంచెం కలుపు పోసుకుంటూ కలుపుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు ఈ పాలు పోసుకొని కలుపుకోవాలి కేక్ అయితే చాలా ఎమ్మీగా ఉంది ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం బయటికి ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకోవాలన్నా మంచిగా లేదు కదా ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది ఇది పర్ఫెక్ట్గా మనం పై బ్రెడ్ పైన అప్లై చేసుకోవడానికి ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా దీన్ని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కదా క్రీము లైట్గా ప్రెస్ చేయాలి మరి గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు ఇలా రోల్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఇది కొంచెం లైట్గా ఫ్లవర్ షేప్ వస్తుంది ఇలా అన్నీ రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటుంది క్రీము చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి మనం సిరప్ షుగర్ సిరప్ ఉంది కదా ఆ సిరప్ని అప్లై చేసుకొని తర్వాత ఈ ఓరియో మిక్స్ ఉంది కదా ఆ మిక్స్ని పైన అప్లై చేసుకోవాలి ఇలా బ్రెడ్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకొని పైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసుకొని అలా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ 4 స్టెప్స్ పెట్టాను చాక్లెట్ కేక్ లాగానే ఉంది సేమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే చేయగానే మొత్తం తినేశారు ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అలా సెట్ అయిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అవుతుంది అది బ్రెడ్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా అన్ని స్టెప్స్ పెట్టుకున్న తర్వాత సైడ్స్లో కూడా ఈ క్రీమ్ అంతా అప్లై చేసుకోవాలి నీట్గా సైడ్స్ అంతా కవర్ అయ్యే విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత
క్రీమ్ని షేప్స్ ఫ్లవర్ షేప్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా డెకరేట్ చేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటే ఈ క్రీమ్లో కొంచెం పాలు పోసుకొని కలుపుకొని ఆ బ్యాగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇలా డెకరేట్ చేశాను, ఇలా రౌండ్గా పెట్టేసిన తర్వాత మధ్యలో ఫ్లవర్ షేప్ పెట్టాను. ఇలా ఇంట్లో బర్త్డేస్ ఉన్నా, వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నా ఇలా సింపుల్గా కట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట తెచ్చుకోలేము కదా, కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ ప్లేట్ నుంచి నెక్స్ట్ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, కేక్ చూడ్డానికి చాలా ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండానే కట్ చేశాను, మీరు కంపల్సరీ ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు లేయర్స్ లేయర్స్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.